నమస్తే, వెల్కమ్ టు న్యూస్ రివ్యూ. దిస్ ఇస్ బలరామ్. ఈరోజు డిస్కషన్లోకి వెళ్లే ముందు ఒకసారి వార్తాపత్రికల్లో వచ్చిన ప్రధాన అంశాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఈనాడు ఒకసారి చూసుకుంటే మళ్ళీ మీరే ముఖ్యమంత్రి, సీఎంకు ఫోన్ చేసిన మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ అన్న ఒక వార్త కనిపిస్తుంది. మీ సహకారానికి కృతజ్ఞతలు కేసీఆర్, నేడు అసద్తో తీరాస అధినేత భేటీ అన్నది ప్రధానంగా వార్త. మాది ఒకటే జట్టు, ప్రజాకూటమిని ఒకటిగానే గుర్తించండి, రాజ్యాంగబద్ధంగా చర్యలు తీసుకోండి, నేడు గవర్నరు కలిసి విజ్ఞప్తి చేయనున్న భాగస్వామ్య పక్షాలు అని ఒక వార్త కనిపిస్తుంది. అదేవిధంగా ఢిల్లీలో పరిణామాలు చూసుకుంటే 14 పార్టీల భేటీ నేడే, మోదీ వ్యతిరేకంగా తొలిసారి ఒకటవుతున్న పార్టీలు, నేడు మహాకూటమి భవిష్యత్తు కార్యాచరణ ఖరారు, ఏపీ సీఎం చంద్రబాబు సమన్వయం అంటూ ఒక వార్త కనిపిస్తుంది. ప్రధానంగా జాతీయ స్థాయిలో రేపు పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో జాతీయ స్థాయిలో బీజేపీ వ్యతిరేక పక్షాలన్నీ కూడా ఒక వేదిక మీదకి రాబోతున్నాయన్నది వార్త సారాంశం. సాక్షి ఒకసారి చూద్దాం. సాక్షిలో రేపే ఫలితాలు, మరో 24 గంటలు తప్పని ఉత్కంఠ, 31 జిల్లాల్లో 44 లెక్కింపు కేంద్రాలు అన్నది వార్త. అదేవిధంగా పెరిగిన ఓటు ఎవరిది, 103 నియోజకవర్గాల్లో పెరిగిన పోలింగ్ శాతంపై అందరికీ అందరి అంచనాలు అని చెప్పంటూ ఒక వార్త కనిపిస్తుంది. అదేవిధంగా కూటమి ఓట్ల బదిలీ జరిగిందా అన్నది ఒక విశ్లేషణ. అధికార విపక్షాల్లో అంతర్మదనం, భయపడుతున్న ముక్కోనొప్పు పోటీలు, నేతలకు చిక్కని ఓటరు నాడి వెంటాడుతున్న చీలిక భయం అంటూ ఒక వార్త కనిపిస్తుంది. అదేవిధంగా సైన్స్ డిగ్రీన సెటిల్ అయినట్లే అంటూ ఒక వార్త కనిపిస్తుంది. ఇటీవల కాలంలో సైన్స్ డిగ్రీ కూడా ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి అన్న ఒక వార్త. బీఎస్సీలో పెరుగుతున్న ఎంప్లాయబుల్ టాలెంట్, ఇంజనీరింగ్ కోర్సులు చేసిన వారితో సమానంగా పెరుగుదల నమోదు అన్నది వార్త సారాంశం. సైన్స్ డిగ్రీ చేసిన వారికి కొంత సంతోషం కలిగించే వార్తగా ఈ వార్తను మనం చూడాల్సి ఉంటుంది. నమస్తే తెలంగాణ చూస్తే, నమస్తే తెలంగాణలో టీఆర్ఎస్కే మళ్ళీ పట్టం అంటూ ఒక వార్త కనిపిస్తుంది. 79 నుంచి 91 స్థానాల్లో జయకేతనం, 21 నుంచి 33 స్థానాలకే పరిమితం కానున్న ప్రజాకూటమి అంటూ అందులో వార్త కనిపిస్తుంది. మరో వార్త చూసుకుంటే కేసీఆర్ ఓటింగ్ తర్వాత ఆయన ఫస్ట్ టైం రియాక్ట్ అయినట్టుగా కనిపిస్తుంది. ఓట్ల లెక్కింపులో అప్రమత్తంగా ఉండండి అంటూ ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ అభ్యర్థులకు సీఎం కేసీఆర్ సూచన అన్న ఒక వార్త. అదేవిధంగా 9 చారిత్రాత్మక దినం, జయశంకర్ సార్ లేని లోటు కనిపిస్తున్నది, ట్విట్టర్లో మంత్రి కేటీఆర్ అంటూ ఒక వార్త కనిపిస్తుంది. అదేవిధంగా ఢిల్లీలో జరిగిన పరిణామాలు, గుడి కట్టాల్సిందే, యాచించడం లేదు, హామీని గుర్తు చేస్తున్నాం, సీనియర్ ఆర్ఎస్ఎస్ నేత భయ్యాజీ, అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం ఢిల్లీలో మహాప్రదర్శన అన్న వార్త కనిపిస్తుంది. ప్రధానంగా అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం హిందూ సంఘాలు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే ప్రక్రియను మొదలుపెట్టినట్టుగా కనిపిస్తుంది. ఆంధ్రజ్యోతి చూసుకుంటే ఆంధ్రజ్యోతిలో ఎవరు గెలిచినా ముహూర్తం 12 అన్నది ఒక వార్త. అదే రోజు సీఎంగా ప్రమాణ స్వీకారం ఉండే ఛాన్స్, గెలుపు ధీమాతో ఎవరికి వారే జోరుగా కసరత్తులు, ప్రజాఫ్రంట్ గెలిస్తే కాంగ్రెస్ నేతకే సీఎం పదవి, 12 ప్రమాణ స్వీకారంపై అధిష్టానం ఇప్పటికే సంకేతాలు, మంత్రుల ప్రమాణ స్వీకారాలు వేరుగా ఉండే ఛాన్స్, టీఆర్ఎస్ మ్యాజిక్ ఫిగర్ సాధిస్తే కేసీఆర్ఏ సీఎం, ఆయన ప్రమాణం స్వీకారం 12 ఉండొచ్చని అంచనా, పంచమి బుధవారం మంచి రోజు కావడమే అందుకు ఆధారం అన్నది వార్త. అతిపెద్ద పార్టీగా ప్రజాఫ్రంట్నే గుర్తించాలి, ప్రజాఫ్రంట్కు 70 సీట్లు ఖాయం, మొదటి సంతకంపై సిఎల్పిలో నిర్ణయం, మీడియాతో ఇష్టాగోష్ఠిలో ఉత్తమ్ కుమార్ అన్న వార్త కనిపిస్తుంది. ఆ ఓటు ఎవరికి చేటు, హోరాహోరీలో ఓట్ల విలువ, 8 స్థానాల్లో 10% పెరుగుదల, గ్రేటర్లో 16 చోట్ల తగ్గుదల, గ్రామీణంలో భారీగా పోలింగ్, ఆదిలాబాద్ నియోజకవర్గంలో భారీగా 17.8 పెరుగుదల, చార్మినార్లో 16% తగ్గుదల అన్నది వార్త. నోటు చేరిందా అంటూ ఒక వార్త కనిపిస్తుంది. పంచిన డబ్బుపై అభ్యర్థుల ఆరా, ఓటర్లకు చేరిందా అంటూ సమీక్షలు. నోటు చేరితే ఓటు, లేకపోతే పోటు అన్నది వారి ఆందోళనగా అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఎవరికి మధ్యవర్తులను నమ్మాము, అవి ఓటర్ వరకు చేరాయా, చేరితే కనుక ఓటు పడి ఉంటుంది అన్నది వాళ్ళ విశ్లేషణగా కనిపిస్తుంది. విజయక్రాంతి పత్రిక చూసుకుంటే విజయక్రాంతిలో కేసీఆర్కు 2 ఎందుకు అన్నది క్వశ్చన్ కనిపిస్తుంది. కొడంగల్లో ఓడితే రాజకీయ సన్యాసం తీసుకుంటా, గెలిస్తే నువ్వు తీసుకుంటావా, కేటీఆర్కు రేవంత్ రెడ్డి సవాల్. అదేవిధంగా గజ్వేల్కి సంబంధించిన వార్త చూస్తే, గజ్వేల్ ఇలాకాలో దొంగ ఓట్ల భాగోతం, చనిపోయిన వారి ఓట్లు పోలయ్యాయి, అమెరికాలో ఉన్న వారి ఓట్లు సైతం కారుకే, డబుల్ ఓట్లను వదలకుండా రిగ్గింగ్ చేశారు అన్నది ఒంటేరు ప్రతాప్ రెడ్డి చేసిన ఎలిగేషన్కి సంబంధించిన వార్త. మద్దతుపై తలోమాట, రాజకీయ గందరగోళానికి తెరలేపిన బీజేపీ అంటూ ఒక వార్త కనిపిస్తుంది. ఇప్పటికే డాక్టర్ లక్ష్మణ్ ఒక మాట మాట్లాడితే, దత్తాత్రేయ, కిషన్ రెడ్డి లాంటి వారు మరికొన్ని మాటలు మాట్లాడుతున్నారు. వారిలో ఇప్పటికే బీజేపీలో స్పష్టత లోపించింది అన్న విషయం అయితే స్పష్టంగా కనిపిస్తుంది.
వెలుగులో వెలుగు వార్త చూస్తున్నా. వెలుగులో జస్ట్ 24 గంటలే రాష్ట్రంలో రేపే ఓట్ల లెక్కింపు, మొదటి గంటలోనే ట్రెండ్స్, మధ్యాహ్నానికి పూర్తి పిక్చర్, ఎగ్జిట్ పోల్స్ పెరిగిన ఓటింగ్తో అభ్యర్థుల్లో హై టెన్షన్, మరో 4 రాష్ట్రాల ఫలితాలు కూడా రేపే అన్నది ఒక వార్త. అదేవిధంగా ఖజానా బేజారే అన్న వార్త శీర్షికన ఒక వార్త కనిపిస్తుంది. హామీల బరువుతో బక్క చిక్కనున్న గల్లపెట్టే, టీఆర్ఎస్ హామీల విలువ 61,000 కోట్లు, కాంగ్రెస్ హామీల లెక్క 90,000 కోట్లు అంటూ ఒక వార్త. అదేవిధంగా బెట్టింగ్ బంగారరాజులు, 1,000కి 1,000, 1,000కు 1,000, 1,000కి 10 కోట్లు, అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై జోరుగా బెట్టింగ్లు, పందెం రాయులకు కాసుల పండగ, తెలంగాణ, ఏపీ, కర్ణాటక, మహారాష్ట్రలో బుకీలు, జూదంలో నేతలు, వ్యాపారులు, సామాన్యులు ఎగ్జిట్ పోల్స్తో రెచ్చిపోతున్న జూదగాళ్ళు అన్నది వార్త సారాంశం. బెట్టింగ్ జోరుగా సాగుతోంది, పక్క రాష్ట్రాల్లో ఎక్కువగా జరుగుతుంది ఇదంతా అన్నది వార్త సారాంశం. మనం ఒకసారి చూద్దాం, మనంలో కట్టి తీరాల్సిందే రామ మందిరంపై విహెచ్పి డిమాండ్ అంటూ నిన్న ఢిల్లీలో జరిగిన ప్రదర్శనకు సంబంధించిన ఒక వార్త. ఢిల్లీ రామలీలా మైదానంలో భారీ ప్రదర్శన. అదేవిధంగా ఉగ్రవాదుల ఊచకోత అంటూ కాశ్మీర్కి సంబంధించిన ఒక వార్త కనిపిస్తుంది. కాశ్మీర్లో ఈ ఏడాది 226 మంది హతం, 8 ఏళ్లలో ఇదే అత్యధికం. 2010లో 232 మంది హతమయ్యారు అన్నది వార్త సారాంశం. అదేవిధంగా ఓటుకు 10,000, బ్యాలెట్ ఓట్లకు పెరిగిన డిమాండ్ అంటూ ఒక వార్త. అదేవిధంగా మరొక ఆసక్తికరమైన వార్త చూసుకుంటే, ఓవైసీకి సోనియా గాంధీ ఫోన్ చేశారన్న వార్త కనిపిస్తోంది. ఓవైసీకి సోనియా ఫోన్, కూటమికి మజ్లిస్ మద్దతు కోరిన కాంగ్రెస్ అధినేత్రి అన్నది మనంలో వచ్చిన సారాంశం. ముఖ్యంగా ఇప్పుడు పొరపాటున హంగ్ వచ్చే పరిస్థితి వస్తే, ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోతే ఎంఐఎం బీజేపీ లాంటి పార్టీల మద్దతు కీలకంగా మారుతున్న నేపథ్యంలో అన్ని పార్టీలు ఈ కూటమిని, ఇప్పటికే కూటమి పార్టీలన్నీ మమ్మల్ని కూటమిగా గుర్తించాలని గవర్నర్ని వాళ్ళు కలవడానికి నిర్ణయించుకున్నాయి. అదే టైంలో సోనియా గాంధీ ఎంఐఎంకి ఫోన్ చేయడం, ఎంఐఎం అధినేత కేసీఆర్కు ఫోన్ చేశారంటూ వార్తలు వస్తున్నాయి.